నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు సమన్తో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్డీఏకు ఫుల్ ఫ్లెజ్గా మెజార్టీ రాలేదు. సంకీర్ణ ప్రభుత్వంపై ఎన్డీఏ ఆధారపడింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు, ఎన్డీఏ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అని చెప్పేసి. ఈ వ్యాఖ్యను ఎట్లా చూస్తారు సార్? ఇట్స్ అ ఫ్యాక్ట్. యాక్చువల్లీ ఖర్గే గారు చాలా విశేషమైన అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. దాదాపు ఒక 55-60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎంతోమంది ప్రధానమంత్రులను చూసినాడు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాడు, ఎంతోమందితో కలిసి పనిచేసినాడు. వారి నాడు తన అనుభవం దృష్ట్యా చెప్పినారు అంటే దాంట్లో చాలా వాస్తవం ఉంది. సహజంగా చాలా తక్కువగా మాట్లాడతాడు ఖర్గే గారు. తను మాట్లాడిన మాటని ఆచితూచి మాట్లాడేటువంటి స్వభావం. ఈజ్ అ వెరీ వెరీ మెథడికల్ అండ్ అ వెరీ క్యాలిక్యులేటెడ్ పర్సన్. డజంట్ స్పీక్ జస్ట్ లైక్ దట్ అనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎన్డీఏ ఈజ్ నౌ కంప్రైజ్డ్ ఆఫ్ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అంటే వివిధ రకాలుగా వైవిధ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఒక కలయికలాగా ఏర్పడి ఎన్డీఏ అనేది ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడ్డారు. వీళ్ళది ఎప్పుడు అంటే కలహాల కాపురమే. వాళ్ళు ఎప్పుడూ మోడీతో పూర్తిగా ఏకీభవించి పనిచేసిన వాళ్ళు కాదు. వీళ్ళ ఆలోచన సరళితో పోల్చినా, వీళ్ళ రాజకీయ అవసరాలను చూసినా, ఇతరత్రం చూసినా కానీ మోడీతో వీళ్ళు పూర్తిగా వైవిధ్యం గలవాళ్ళు. అప్పుడు గోద్రా ఎన్నికల సందర్భంలో కూడా మోడీని ఉరిదీయాలని అన్నాడు చంద్రబాబు నాయుడు. గోద్రా విషయంలో కూడా బీహార్ అతని పట్నాయక్ అతని నితీష్ కుమార్ అయితే ఇంకా మరీ ఘోరంగా మాట్లాడాడు. ఇప్పుడు వీళ్ళు రాజకీయ అవసరాల కోసం చేరారు. తర్వాత రెండోది, మైనారిటీస్ విషయంలో, హిందుత్వ విషయంలో ఈ ఇద్దరికి విభిన్నమైనటువంటి ఆలోచన సరళుంది. మైనారిటీస్కి రిజర్వేషన్ విషయంలో కూడా మోడీ ఏమంటాడు, ఇది రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ కాబట్టి ఉండడానికి వీల్లేదు, వీ విల్ అబాలిష్ దెమ్ అని చెప్పినాడు. మొత్తం త్రూఅవుట్ ది క్యాంపెయిన్ ఆయన అదే మాట చెప్పుకోవచ్చు. ఇవాళ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు లోకేష్ కానీ పదే పదే ఏం చెప్తున్నారు, మైనార్టీస్కి ఇచ్చే రిజర్వేషన్స్కి మేము రక్షణగా ఉంటాము, మీ బీదత్వాన్ని చూసే మీకు మేము రిజర్వేషన్ ఇచ్చినామన్నారు. వీళ్ళు ఈరోజు అది అడాప్ట్ చేయక తప్పలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ మైనార్టీస్కి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. కాబట్టి వారిని ఆ రిజర్వేషన్స్ అనేది ఈరోజు ముస్లిం పాపులేషన్లో చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ అయింది. ఓకే, సో ఈ దశలో ఈ రకంగా కాంట్రడిక్షన్స్ ఉన్న వీళ్ళు కలిసి ఉంటారా? తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో కూడా శాసనసభ వేదిక మీద చెప్పినాడు, నేను మళ్ళీ ఎన్డీఏలో చేరతానా అంటే వైసీపీ వాళ్ళు ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. ఏమని ఈయన ఎన్డీ దగ్గరికి పోవడానికి దేహి దేహి అని అడుక్కుంటే వాళ్ళేమో డోర్లు క్లోజ్ చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నేను ఎన్డీఏకి పోతానా, నా జీవితకాలంలో మళ్ళీ ఎన్డీఏతో ముడిపడతానా అని ప్రశ్న వేసినాడు. సరే, అవకాశవాదము తన అవసరాల కోసమని చంద్రబాబు నాయుడు ఎన్ని రంగులు మార్చినా, దెర్ ఇస్ వన్ ఏరియా వేర్ హీ కెనాట్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయితే ఆయన అక్కడ ఎగ్జిస్టెన్సే జీరో అవుతుంది. కాబట్టి ఈ ఎన్డీఏ మనుగడ అనేది దినదిన గండమే.